మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది అయితే ఈ సిరీస్ ట్రైలర్ చూసిన కొందరు తమిళ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేసిన విషయం విదితమే షో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఐదు రోజుల పాటు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో అంతా సద్దుమరిగినట్టేనని అందరూ అనుకున్నారు కాని ఇప్పుడు మళ్లీ వివాదం మొదలైంది ఈసారి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ సిరీస్పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్లో టైగర్స్ టైగర్స్ను తప్పుగా చూపించారని ఎల్టీటీఈ సోల్జర్స్ మందు తాగినట్టుగా చూపించారని ఐఎస్ఐఎస్తో ఎల్టీటీఈ సంబంధాలు పెట్టుకున్నట్లు చూపించారంటూ ఆందోళనకారులు విమర్శలు చేస్తున్నారు ఫ్యామిలీ మ్యాన్ టూ స్ట్రీమింగ్ అవ్వకపోతే అమెజాన్ ప్రైమ్ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై తమిళ సీనియర్ దర్శకుడు భారతీరాజా స్పందించారు తమిళులకు వ్యతిరేకంగా ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ రూపొందిందని దాన్ని ప్రసారం చేయకూడదని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం బాధాకరమని భారతీరాజా ఓ ప్రకటన విడుదల చేశారు ఫ్యామిలీ మ్యాన్ టూ వివాదంపై నటుడు మనోభాల స్పందించారు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వెబ్ సిరీస్ తమిళ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందని అన్నారు ఇందులో నటించినందుకు సమంత తప్పకుండా క్షమాపణలు చెప్పాలి రాజీ పాత్ర విషయంలో మేకర్స్ సమంతను మోసం చేశారు ఒక పోరాట యోధురాలిగా ఈ పాత్ర గురించి ఆమెకు చెప్పినప్పటికీ తమిళ ఈలం పోరాటం క్షీణత తెలియజేసే విధంగా దీన్ని చిత్రీకరించారు అలాంటి కథను ఒప్పుకునే ముందు సమంత కాస్త ఆలోచించాల్సింది